అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు రెండు ప్రధానమైనటువంటి అంశాలు, ఆరామస్థాన సర్వే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆరామస్థాన సర్వే అనేటువంటిది గతంలో చూసినప్పుడు మూడు సార్లు ఎన్నికల్లో కూడా దాదాపు యాక్యురసీగా ఒక రిజల్ట్ ఉంది. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇచ్చినటువంటి దగ్గరగా వాళ్ళ రిజల్ట్స్ ఉంది. దాంట్లో చూసినప్పుడు ఎవరైతే ఆరామస్థాన్ ఇచ్చినటువంటి దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 41 నుంచి 49 వరకు మాత్రమే ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 58 నుంచి 67, అంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా ఉంటుందని కూడా చాలా స్పష్టంగా ఆరామస్థాన్ చెప్తున్నారు. ఆరామస్థాన్ లైవ్ వస్తే ఒకసారి ఆరామస్థాన్ లైవ్ కంటిన్యూ చేయండి. బీజేపీకి సంబంధించి 5-7 సీట్స్, అదర్స్ 7-9 ఉండేటువంటి ఎంఐఎం, అంటే ఎంఐఎం లేదా బీఎస్పీ సిపిఐ, అంటే కోనమనే సాంబశివరావు సిపిఐ లేదా బీజేపీకి బీఎస్పీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రవీణ్, అట్లాగే ఎంఐఎం అంటే 7-9, అంటే అక్కడ సీట్స్ సంబంధించిన దాంట్లో 1±, ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఓటింగ్ షేరింగ్ కూడా దీంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. 41.13% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్తున్నారు. 39.58% బీఆర్ఎస్, అంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నటువంటి భారతదేశ ఎన్నికల్లో సెమీఫైనల్స్ ఎన్నికలుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను చూడొచ్చు. 5 రాష్ట్రాల ఎన్నికలను కూడా సెమీఫైనల్స్ ఎన్నికలుగా చూడొచ్చు. అందులో ఫైనల్స్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అనుకుంటే సెమీఫైనల్స్ ఈ అసెంబ్లీ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి ఎన్నిక. అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్స్ కోసం ప్రయత్నం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ తాము హంగు వస్తే కనుక తాము కీ రోల్ ప్లే చేయాలని చెప్పి వాళ్ళు భావించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మూడవసారి, అంటే ఇప్పుడు 2 సార్లు ఓడిపోయి ఉన్నారు, మూడవసారి ఖచ్చితంగా విజయాన్ని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో వారు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా తమ వ్యూహాలకు పదునుపెట్టారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి హోరాహోరీ, అంటే దాదాపు ఒక సంగ్రామం నడిచిందనుకోవచ్చు, ఒక యుద్ధం నడిచిందనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ భాజపా అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య జరిగినటువంటి ఒక హోరాహోరీ యుద్ధంలో ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ నెలకొంది. ఈ పోటీలో చాలా క్లియర్గా క్లారిటీగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి ఎగ్జిట్ పోల్స్ని ఇప్పుడు వారు ఇచ్చినటువంటి దాంట్లో తెలియజేస్తున్నారు. అట్లాగే అనేకమైనటువంటి సర్వే సంస్థలు అనేకమైనటువంటి ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఎగ్జిట్ పోల్స్లో దాదాపు ఎక్కువగా మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి అవకాశాన్ని ఇచ్చారు. ఎప్పుడూ కూడా అంటే 10 సంవత్సరాలు గవర్నమెంట్ రూల్ చేసిన తర్వాత ఒకసారి యాంటీ ఇన్కమ్సెస్ ఉంటుంది, ఆ యాంటీ ఇన్కమ్సెస్తో పాటు అనేకమైనటువంటి కారణాలు ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ ఓటమి దిశగా అడుగులు వేయటానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అదేవిధంగా సిఎన్ఎన్ మనం చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 56 ఇచ్చారు, 48 బీఆర్ఎస్కి ఇచ్చారు, బీజేపీకి 10 ఇచ్చారు, అదర్స్ 5 ఇచ్చారు. అదేవిధంగా సిపాక్ చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 65, అదేవిధంగా బీఆర్ఎస్ 41, బీజేపీ 4, అదేవిధంగా అదర్స్కి 9 ఇచ్చారు. చాణిక్య స్టేట్ చాణిక్య వాళ్ళు చూసినప్పుడు 67-78 ఇచ్చారు, బీఆర్ఎస్కి 22-31, అదేవిధంగా బీజేపీ 6-9 ఇచ్చారు, అదే అదర్స్ 6-7. అంటే ఈ మొత్తంగా చూసినప్పుడు అంటే ఇందులో అందరూ కూడా అవుట్ సైడ్ నుంచి చేసినటువంటి వాళ్ళు, ఒక ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం వరకు చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్లో మాత్రం ఆరామస్థాన్ ఉన్నారు. ఆరామస్థానం సంబంధించి ఒకసారి ఆ బైట్స్ ఆయన చెప్పినటువంటి సంఖ్యకు సంబంధించింది అది ఉంటే కనుక ఒకసారి వాటిని కూడా ప్లే చేయండి. ఇందులో 5:30కి ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అయింది. ఎగ్జిట్ పోల్స్లో అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ తోటి వాళ్ళందరూ కూడా అంటే ఆరామస్థాన్ ఇచ్చినటువంటి దాంట్లో తను కొన్ని కారణాలు చెప్పాడు, అదేవిధంగా సిపాక్ ఇచ్చిన దాంట్లో కొన్ని కారణాలు చెప్పారు, అదేవిధంగా సిఎన్ఎన్ ఇచ్చిన దాంట్లో కొన్ని కారణాలు, అంటే డిఫరెంట్ అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇందులో చూసినప్పుడు పోల్ ట్రెండ్ స్ట్రాటజీస్ తెలంగాణ పోల్ ట్రెండ్ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీకి 65-68, అదే బీఆర్ఎస్కి 35-40, బీజేపీకి 7-10, ఇతరులు 6-9. వీళ్ళు పోల్ ట్రెండ్ స్ట్రాటజీస్, వీళ్ళు తెలంగాణ ప్రత్యేకంగా వీళ్ళు గతంలో కూడా అనేక రాష్ట్రాల్లో నిర్వహించారు. వారికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వారు కొన్ని అంశాలను వ్యక్తం చేయడం జరిగింది. ఆరాకు సంబంధించిన దాంట్లో కొన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పోల్ ట్రెండ్ పొలిటికల్ గ్రాఫ్ రవికిరణ్ గారు, యా కిరణ్ కుమార్ గారు, ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం, మీరు ఇచ్చినటువంటిది ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యా మేము గత 10 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాం పొలిటికల్ సెఫాలజీలో. మేము తెలంగాణ ఆల్ ఓవర్ ద 119 సెగ్మెంట్స్ మేము వర్క్ చేసాం. 119 సెగ్మెంట్స్ కూడా మేము గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వర్క్ చేసాం. ఓకే. ఫస్ట్ ఫేజ్లో 6th ఒకసారి మేము ప్రీపోల్ ఇచ్చాం. ఓకే. దాంట్లో అప్పటికి ఇప్పటికి మేము కంపేర్ చేసుకొని మేము మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఎగ్జిట్ పోల్ కూడా మళ్ళీ ఈ రోజు కూడా 45,000 శాంపిల్స్ తోటి మళ్ళీ చేసాం. 45,000 రైట్. ఓకే. 45,000 శాంపిల్ తోటి క్వాంటిటేటివ్ రీసెర్చ్ మీద మేము వర్క్ చేసాం. ఓకే. మేము ఫైండ్ అవుట్ చేసిందంటే బీఆర్ఎస్కి ఓట్ షేరు
గణనీయంగా కంపేర్ టు అంటే ఇది ఈ ఎలక్షన్ సెమీఫైనల్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఈ ఎలక్షన్ సెమీఫైనల్గా ఫీల్ అవుతున్నప్పటికీ కూడా ఈ సెమీఫైనల్లో కాంగ్రెస్ గట్టి ఫైట్ ఇచ్చి క్వాలిఫై అయింది అనిపిస్తుంది. ఓకే, క్వాలిఫై దిశగా ఉందా, క్వాలిఫై అయింది అనుకోవాలా? క్వాలిఫై క్వాలిఫై అయినట్టే. ఓకే, అంటే బీఆర్ఎస్ మీరు చేసినటువంటి 45,000 బీఆర్ఎస్ ఇచ్చినా, బీఆర్ఎస్ ఇచ్చినా ఎక్కడో చనిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడో 12-13 అంటే 1 ఇయర్ బ్యాక్ 12-13% లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైజ్ అయ్యి 36.32-33% రావడం అనేది ఇస్ గుడ్ సైన్. ఓకే, ఇండియా లెవెల్లో ఇస్ గుడ్ సైన్. ఓకే, మీ అంచనా ప్రకారంగా, మీరు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా ఎట్లా ఇస్తున్నారు? బీఆర్ఎస్ కి ఇస్తున్నారు, కాంగ్రెస్ కి ఇస్తున్నారు, బీజేపీకి ఇస్తున్నారు? బీఆర్ఎస్ కి 68 ఇస్తున్నాం. ఓకే, కాంగ్రెస్ కి 38 ఇస్తున్నాం. ఓకే, బీజేపీకి 5±2. ఓకే, బీఆర్ఎస్ 68 ఇస్తున్నారా? 68 సార్. ఓకే, బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా రూల్ ఫామ్ చేసింది అంటారు? 100% బీఆర్ఎస్ 100%. ఓకే, అంటే మీరు ఇందాక ఆరాం స్థానం ఇచ్చినటువంటి దాంట్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రూల్ ఫామ్ చేసింది అన్నారు, మీరు ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ 68 అన్నారు. ఏంటి మీరు ఇచ్చినటువంటి దాంట్లో, మీరు చెప్పే దాంట్లో ఉన్నటువంటి క్లారిటీ ఏంటి? అంటే గ్రౌండ్లే, అంటే నేను తప్పు లేదు కదా, నేను గ్రౌండ్కి వెళ్ళి వర్క్ చేయాలి. మీరు చేసిన దాంట్లో అంటే పబ్లిక్ ఒపీనియన్స్ మీరు చూసుంటారు, పబ్లిక్ ఒపీనియన్స్ లో మీకు వచ్చినటువంటి అంశాలు, బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేద్దాం అనుకున్నారు, బీఆర్ఎస్ ని ఎందుకు గెలిపిద్దాం అనుకున్నారు? బీఆర్ఎస్ కి ఎందుకు అంటే ఓటు వేయాలి, కాంగ్రెస్ కు ఓటు వేయాలనే జోకల్ టాక్ అది జనాలకు బాగా వెళ్ళింది. ఓకే, కాంగ్రెస్ కు ఓటు ఓన్లీ టాక్ మాత్రం వెళ్ళింది, టాక్ మాత్రం వెళ్ళింది. ఓకే, ఓటింగ్ వెళ్ళా, ఓటింగ్ వెళ్ళా. ఎందుకు వేయకూడదు అన్న దానికి కాంగ్రెస్ ప్రమోట్ చేయలేకపోయింది. ఓకే, తెలంగాణ బీఆర్ఎస్ కి ఎందుకు ఓటు వేయకూడదు అనే పాయింట్ ని జనాలకు తీసుకెళ్లకపోయింది. ఓకే, ఇంకోటి 6 గ్యారంటీలే కాంగ్రెస్ ఏదైతే ప్రతి శాసనంగా చెప్పిందో ఆ అనౌన్స్ చేసిన ఫస్ట్ 10 రోజులు జనాల్లోకి చాలా యాక్టివ్ గా తీసుకెళ్లారు. ఓకే, ఆఫ్టర్ నామినేషన్స్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ 10 గ్యారంటీలు అనేది ఎమ్మెల్యేలు కానీ లేదంటే గ్రౌండ్ లెవెల్ జిల్లా స్థాయి నాయకులు కానీ ఎవరు కూడా దాన్ని మర్చిపోయారు. ఓకే, దాన్ని గ్రౌండ్ లెవెల్ లో తీసుకెళ్ళడం విఫలమయ్యారు. ఎవరైతే స్టేట్ లెవెల్ లీడర్షిప్ ఏఐసిసి సెంట్రల్ లెవెల్ లీడర్షిప్ మాత్రమే దాని గురించి డిస్కస్ చేసింది, కానీ గ్రౌండ్ లెవెల్ ఉన్న ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా ఎవరు కూడా దాని గురించి డిస్కస్ చేయలేకపోయారు. ఓకే, సో అందువల్ల ఇవన్నీ కూడా చాలా పారామీటర్స్ ఉన్నాయి. ఓకే, ఇంకో చెప్పండి చెప్పండి, బీఆర్ఎస్ స్ట్రాంగ్ బూత్ లెవెల్ చాలా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల ఇంత టఫ్ కాంగ్రెస్ కి ఇంత ఓకలు కూర్చున్నా సర్వే అవ్వగలుగుతుంది. రైట్, అంటే కిరణ్ కుమార్ గారు, మీరు చెప్పిన దాని ప్రకారంగా అమౌంట్ భారీ ఎత్తున డబ్బు పంపకాలు జరిగింది, దాని ప్రభావం ఎంతవరకు రీచ్ అయ్యి ఉండొచ్చు అంటారు? 100% ఇప్పుడు ఉన్నటువంటి ఆల్ ఓవర్ ఇండియా ఒక తెలంగాణనే కాదు, ఎక్కడ ఎలక్షన్ జరిగినా సరే మనీ ప్రభావం అది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎంత ఇంపాక్ట్ చూసి ఉండొచ్చు, అంటే ఓటు మీద ఎంత ఇంపాక్ట్ చూసి ఉండొచ్చు ఈ పర్సెంటేజ్ ఆఫ్ మీరు చెప్పినటువంటి దాని మీద? 3-5% 100% ఉంటుంది. ఓకే, 3-5% ఇస్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, రైట్, అంటే ఇక దీని ప్రకారంగా మీరు చెప్పిన దాని ప్రకారంగా చూసినప్పుడు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ 68 అన్నప్పుడు హై రీచ్, ఖచ్చితంగా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఫామ్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది, బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం? 5 స్థానాల్లో కంఫర్ట్ గా గెలుస్తారు సార్. 5 సీట్స్ నెక్ టు నెక్ లో ఇంకో 3 సెగ్మెంట్స్ లో ఉన్నారు. ఓకే, ఎంఐఎం 7 సెగ్మెంట్స్ లో ఒక సెగ్మెంట్స్ లో ఫైట్ ని ఎదుర్కొంటారు, కానీ ఓకే 6 ఆర్ 7 6 ఆర్ 7. ఓకే ఓకే, రైట్, అన్ని ఆల్మోస్ట్ మిగిలినటువంటి వాళ్ళు చేసినటువంటి సర్వేలు అన్ని కూడా బీజేపీ 5 అంటున్నారు, ఎంఐఎం 6 ఆర్ 7 అంటున్నారు, కానీ ఓన్లీ కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ దగ్గరకు వచ్చేటప్పటికి ట్విల్ట్ అవుతున్నాయి, అటు ఇటు ఇటు అటు చేంజ్ అవుతున్నాయి. ఏంటి ఎందుకని అంటారు? అంటే బీజేపీ వాళ్ళ యొక్క ఓట్ షేర్ ని గత 2 సంవత్సరాల్లో గ్రాస్ రూట్ లో బలంగా పెంచుకున్నారు సార్. ఓకే, ఇదివరకు బీజేపీ అంటే ఓన్లీ అర్బన్ ఏరియాకే ఉండేది. ఓకే, అలాంటిది ఇప్పుడు గ్రామ స్థాయికి రూరల్ కూడా వ్యాప్తి చెందింది. ఓకే, లైక్ ఆదిలాబాద్ నిజామాబాద్ లాంటి జిల్లాల్లో చాలా బలంగా సెకండ్ ప్లేస్ లో మెజారిటీ సెగ్మెంట్స్ లో బీజేపీ ఉంది. లైక్ కేసీఆర్ గారు కంటెస్ట్ చేస్తున్న కామారెడ్డిలో ఈవెన్ బీజేపీ గెలుస్తనే స్థాయికి నెక్ టు నెక్ వెళ్ళిపోయింది, నెక్ టు నెక్ లో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ వెళ్ళిపోయింది. సో అంత స్థాయికి గ్రౌండ్ లెవెల్ లో రూరల్ స్థాయి ఆ స్థాయి వరకు బీజేపీకి వెళ్ళగలిగింది. కొడంగల్ ఎవరు గెలుస్తారు? కొడంగల్ లో కేసీఆర్ గారు, సారీ రేవంత్ రెడ్డి గారు 100% గెలిచేసుకోపోతున్నారు. ఓకే, కొడంగల్ లో కామారెడ్డి ఎవరు గెలుస్తారు? కామారెడ్డి కేసీఆర్ గారు గెలుస్తారు. సిద్దిపేట ఎవరు గెలుస్తారు? సిద్దిపేట హరీష్ గారు. ఓకే, రైట్, సరే, మరి ఇంకొకసారి ఆరామ స్థానం మాట్లాడుతాను, ఒకసారి ఆరామ స్థానం లైవ్ చూద్దాం ప్లీజ్. 3-4 స్థానాలు బీజేపీ, 2 స్థానాలు అలాగే ఇతరులు 1 స్థానంలో గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే నిజామాబాద్ మొత్తం 9 స్థానాలకు గాను బీఆర్ఎస్ పార్టీ 3-4 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 3-4 స్థానాలు, బీజేపీ 2-3 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే కరీంనగర్లో ఉన్నటువంటి మొత్తం 13 స్థానాల్లో భారతీయ రాష్ట్ర సమితి 6-7 స్థానాలు, కాంగ్రెస్ 5-6 స్థానాలు, బీజేపీ 0-2 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మెదక్లో ఉన్నటువంటి 10 స్థానాల్లో బీఆర్ఎస్ 4-5 స్థానాలు, కాంగ్రెస్ 5-6 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అలాగే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 14 స్థానాల్లో బీఆర్ఎస్ 7-8 స్థానాలు, కాంగ్రెస్ 6-7 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 0-1 స్థానం వరకు అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హైదరాబాద్ జిల్లా ఏదైతే మన రెవెన్యూ జిల్లాల పరంగా హైదరాబాద్ జిల్లా ఏదైతే ఉందో హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 స్థానాలకు గాను
బీఆర్ఎస్ 5 నుండి 6 స్థానాలు, కాంగ్రెస్ 1 నుండి 2 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 1 స్థానానికి పరిమితం కాబోతా ఉన్నది. అలాగే ఎంఐఎం 6 నుండి 7 స్థానాల్లో తిరిగి గెలుపు పొందబోతా ఉన్నది. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 14 స్థానాల్లో బీఆర్ఎస్ 5 నుండి 6 స్థానాలు, కాంగ్రెస్ 8 నుండి 9 స్థానాలు గెలవబోతా ఉన్నది. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 స్థానాల్లో బీఆర్ఎస్ 2 నుండి 3 స్థానాలు, కాంగ్రెస్ 9 నుండి 10 స్థానాలు గెలవబోతా ఉన్నది. వరంగల్ జిల్లాలో ఉన్న 12 స్థానాల్లో బీఆర్ఎస్ 4 నుండి 5 స్థానాలు, కాంగ్రెస్ 7 నుండి 8 స్థానాల్లో గెలవబోతా ఉన్నవి. అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 స్థానాల్లో బీఆర్ఎస్ 0 నుండి 1 స్థానం, అలాగే కాంగ్రెస్ 8 నుండి 9 స్థానాలు, అలాగే ఇతరులు 0 నుండి 1 స్థానం వరకు గెలవబోతా ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్కు లీస్ట్ 41 స్థానాలు, అత్యధికంగా 49 స్థానాల వరకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి చూసుకున్నట్లయితే లీస్ట్ 58 స్థానాలు, అత్యధికంగా 67 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. భారతీయ జనతా పార్టీకి 5 నుండి 7 స్థానాలు, కనిష్టంగా 5 స్థానాలు, గరిష్టంగా 7 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఇతర పార్టీలు సిపిఐ, బిఎస్పి, ఎంఐఎం 3 కలిపి కనిష్టంగా 7 స్థానాలు, గరిష్టంగా 9 స్థానాలు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అలాగే మనం మంత్రుల విషయానికి కనుక ఒకసారి వెళ్ళినట్టయితే సహజంగా రాష్ట్రంలో బలమైనటువంటి నాయకులు అలాగే కేబినెట్లో ఉండేటువంటి మంత్రులు గెలుస్తున్నారా ఓడిపోతున్నారా అనేటువంటి తెలుసుకోవాలనేటువంటి సహజమైనటువంటి ఆతురత మీడియా సోదరులుగా మీకు అలాగే తెలుగు ప్రజానికి మొత్తానికి ఉన్నది. కాబట్టి ఒకసారి మంత్రుల యొక్క నియోజకవర్గాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే నిర్మల్ స్థానం నుండి ఏలేటి మహేశ్వర్, నిర్మల్ స్థానం నుండి ఇంద్రకరణ్ రెడ్డి గారు వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి నుండి. అక్కడ స్వల్ప ఆధిక్యత ఏలేటి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఉన్నది. అలాగే ముదోల్ భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నటువంటి మరొక స్థానం ఆదిలాబాద్ జిల్లాలో. అలాగే కామారెడ్డి అత్యంత తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి కామారెడ్డి. అలాగే ఇక ఇందులో ఆరామ స్థానం చెప్తున్నటువంటిది 67 కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్తున్నారు. అట్లాగే పొలిటికల్ గ్రాఫ్ బీఆర్ఎస్ పార్టీకి 68 వస్తుందని చెప్తున్నారు. రెండు కూడా ఒకరు అటు చెప్తున్నారు 67 అని, ఒకరు ఇటు 68 వస్తుందని చెప్తున్నారు. ఆరామ స్థానం అక్కడ లైవ్లో ఉన్నారు, అట్లాగే ఇక్కడ నుంచి కిరణ్ ఇక్కడ లైవ్లో ఉన్నారు. మరి వీళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా యూస్ చేంజ్ అంటే పర్సంటేజ్ ఆఫ్ ప్రకారంగా చూసినా కానీ నెంబర్ 67 ఆరామ స్థానం ఇస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని. కానీ ఎవరైతే పొలిటికల్ గ్రాఫ్ మాత్రం కిరణ్ మాత్రం 100% 68 తోటి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ జరుగుతున్నటువంటి దీంట్లో అనేక ఎగ్జిట్ పోల్స్, మిగిలినటువంటి ఎగ్జిట్ పోల్స్, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎడ్జిస్తూ వస్తున్నాయి. సరే, ఈ ఇచ్చినటువంటి దాంట్లో డిస్టిక్ వైజ్గా మనం ఒకసారి గమనించినప్పుడు దీంట్లో ఎవరైతే ఆరామ స్థానం ఇచ్చినటువంటి దాంట్లో పొలిటికల్ ఆరామ స్థానం ఇచ్చినటువంటి దాంట్లో ఆదిలాబాద్లో మొత్తం 3 నుంచి 4 స్థానాలు బీఆర్ఎస్కి అని, అదేవిధంగా కాంగ్రెస్కి 4 స్థానాలు, బీజేపీకి 2 స్థానాలు. అదేవిధంగా నిజామాబాద్లో బీఆర్ఎస్కి 4 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు, బీజేపీకి 3 స్థానాలు. కరీంనగర్లో బీఆర్ఎస్కి 7 స్థానాలు, కాంగ్రెస్కి 6 స్థానాలు, బీజేపీకి 2 స్థానాలు. మెదక్లో 5 స్థానాలు బీఆర్ఎస్కి, కాంగ్రెస్ పార్టీకి 6 స్థానాలు మెదక్లో వచ్చేటువంటి అవకాశం ఉందని, 4 లేదా 5 లేదా 6 స్థానాలు. ఇక రంగారెడ్డిలో మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. అక్కడ బీఆర్ఎస్కి 7 నుంచి 8 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 7 స్థానాలు, బీజేపీ 1 స్థానం గెలిచేటువంటి అవకాశం ఉందని తెలియజేశారు ఆరామ స్థానం. అట్లాగే హైదరాబాద్లో 15 స్థానాలకు గాను బీఆర్ఎస్ పార్టీ 5 నుంచి 6 స్థానాలు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ 1 నుంచి లేదా 2 స్థానాలు, బీజేపీ 1 స్థానము, అదర్స్ ఎంఐఎం 6 నుంచి 7 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు. మహబూబ్నగర్లో మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ 5 నుంచి 6 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 9 స్థానాలు అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. నల్గొండలో మొత్తం 12 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 నుంచి 3 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 10 స్థానాలు అధికారాన్ని కైవసం చేసుకుందని చెప్తున్నారు. వరంగల్లో మొత్తం 12 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ 4 నుంచి 5 స్థానాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 7 నుంచి 8 స్థానాలు కైవసం చేసుకుంటుందని, ఖమ్మంలో బీఆర్ఎస్ 1 స్థానాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది అని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 9 స్థానాలు, అదర్స్ సిపిఐ గెలిస్తే 1 స్థానం కొరమనే సాంబశివరావు గారు గెలవచ్చని ఎవరైతే ఆరామ స్థానం ఇచ్చినటువంటి దాంట్లో తెలియజేస్తూ వచ్చారు. మొత్తంగా ఆరామ స్థానం ఇచ్చినటువంటి తను ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలో
ఎవరైతే సీట్స్ బీఆర్ఎస్ పార్టీకి ఓవరాల్గా 41 నుంచి 49, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 58 నుంచి 67, బీజేపీకి 5 to 7 సీట్స్, అదర్స్ ఎవరైతే 7 to 9 సీట్స్ ఎంఐఎం తోటి కలుపుకొని వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు. ఇక ఎవరైతే పొలిటికల్ గ్రాఫ్ ఇచ్చినటువంటి కిరణ్ ఇచ్చినటువంటి దాంట్లో వారు తెలియజేసినటువంటి దాంట్లో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి 68 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 38 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు, బీఆర్ఎస్కి 5 స్థానాలు, బీజేపీకి 2 స్థానాలు వస్తాయని తెలియజేశారు. నిజామాబాద్లో మొత్తం 9 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాలు, కరీంనగర్లో 13 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు, బీజేపీ 1 స్థానం, బీఆర్ఎస్ 7 స్థానాలు వస్తుందని, మెదక్ 10 స్థానాలు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 3, అదేవిధంగా బీఆర్ఎస్ 7 స్థానాలు గెలుస్తుందని, రంగారెడ్డి మొత్తంగా 14 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 3, బీజేపీ 1, బీఆర్ఎస్ 10 స్థానాలు గెలుస్తుందని, హైదరాబాద్లో మొత్తం 15 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 1 స్థానము, బీజేపీ 1 స్థానము, బీఆర్ఎస్ 6 స్థానాలు గెలుస్తుందని, హైదరాబాద్లో ఎంఐఎం 7 స్థానాలు గెలుస్తుందని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహబూబ్నగర్లో మొత్తం 14 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 5, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలు ఎడ్జుండేటువంటి అవకాశం ఉందని తెలియజేశారు. నల్గొండలో మొత్తం 12 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 8, అదేవిధంగా బీఆర్ఎస్ 4 స్థానాలు కైవసం చేసుకోవచ్చు అన్నారు. అదేవిధంగా వరంగల్లో 12 స్థానాలు, మొత్తంగా కాంగ్రెస్ 3 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలు అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు అన్నారు. అదేవిధంగా ఖమ్మం 10 స్థానాలు మొత్తం, కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెలుస్తుందని, బీఆర్ఎస్ పార్టీ 4 స్థానాలు గెలుస్తుందని. ఈ రకంగా చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ 68 స్థానాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 38 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని పొలిటికల్ గ్రాఫ్ వీరు తెలియజేస్తున్నారు. ఇక ఓటింగ్ పర్సంటేజ్ చూసినప్పుడు కూడా దాదాపు ఇద్దరు కూడా డిఫరెంట్ ఆఫ్ పర్సంటేజ్ దగ్గర రావడం జరిగింది. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి 39% వస్తుందని ఆరా మస్తాన్ తెలియజేశారు. అదేవిధంగా పొలిటికల్ గ్రాఫ్లో బీఆర్ఎస్ పార్టీకి ఆల్మోస్ట్ 39.3. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఆరామస్థాన్ 41% ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 32%ని 33.7, మీరు 33.7 ఇచ్చారు, రైట్. అంటే దాదాపు పూర్తిగా, అంటే ఇక్కడ ఇందుట్లో మరి భారతీయ జనతా పార్టీకి 10% ఇచ్చారు, మీరు భారతీయ జనతా పార్టీ 19% ఇచ్చినట్లున్నారు, 17% ఇచ్చారు, రైట్. అంటే ఓవరాల్గా చూసినప్పుడు అక్కడ మీరు తీసుకున్నటువంటి దాంట్లో ఎక్కువ వేరియేషను దాదాపు బీఆర్ఎస్కి, అదేవిధంగా కాంగ్రెస్కి దగ్గర దగ్గరగా ఇచ్చినప్పటికి కూడా బీజేపీకి వారు 10% ఇచ్చారు, మీరు 17% ఇచ్చారు. ఆ 7% ఎడ్జ్ అనేటువంటిది దాన్ని అటు ఇటు డిఫరెన్స్ వచ్చింది. సరే, ఏదేమైనప్పటికీ జరుగుతున్నటువంటి దాంట్లో ఓవరాల్గా చూసినప్పుడు ఏంటి డిస్ట్రిక్ట్స్ వైజ్గా